జై భవానీ జై జై భవానీ. అమ్మా దుర్గమ్మ తల్లి నీ ఆశీస్సులతో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో ఏర్పడిన అభ్యర్థులందరూ విజయం సాధించి బాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని దయతో వేడుకుంటూ మోకాళ్ళతో మెట్ల పూజ చేయడం జరుగుతుంది. జై భవానీ జై జై భవానీ జై భవానీ జై జై భవానీ. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో మా గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని, అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ బాబు గారు విజయం సాధించాలని మన ఎన్డీఏ అభ్యర్థులు కూటమి అభ్యర్థులందరూ 175 నియోజకవర్గాల్లో విజయం సాధించి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఈరోజు మేము ఈ మెట్ల పూజ చేయడం జరుగుతుంది. అమ్మా కాపాడు తల్లి దుర్గమ్మ, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నీదే తల్లి. ఇక రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, అది జరిగేలాగా నీ ఆశీస్సులతో చేయాలని కోరుకుంటూ ఈ మెట్ల పూజ చేస్తున్నా. జై భవానీ జై జై భవానీ రేణు గారు ఎవరో మొబైల్ పైకి వెళ్ళి పెడతాం అంటున్నారు, ఒకసారి మాట్లాడండి. ఇక్కడికి వెళ్ళి పెట్టేస్తుంది, ఇక్కడ నుంచి అండి, ఇక్కడ నుంచి వదలండి. హలో సార్, వీడియో తీసుకోవాలి మీ ఫోన్ పెట్టండి. జై భవానీ జై జై భవానీ. అమ్మా దుర్గమ్మ తల్లి నీ ఆశీస్సులతో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో ఏర్పడిన అభ్యర్థులందరూ విజయం సాధించి బాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలనేది దయతో వేడుకుంటూ మోకాళ్ళతో మెట్ల పూజ చేయడం జరుగుతుంది. జై భవానీ జై జై భవానీ జై భవానీ జై జై భవానీ. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో మా గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని, అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ బాబు గారు విజయం సాధించాలని మన ఎన్డీఏ అభ్యర్థులు కూటమి అభ్యర్థులందరూ 175 నియోజకవర్గాల్లో విజయం సాధించి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఈరోజు మేము ఈ మెట్ల పూజ చేయడం జరుగుతుంది. అమ్మా కాపాడు తల్లి దుర్గమ్మ, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నీదే తల్లి. ఇక రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, అది జరిగేలాగా నీ ఆశీస్సులతో చేయాలని కోరుకుంటూ ఈ మెట్ల పూజ చేస్తున్నా. జై భవానీ జై జై భవానీ రేణు గారు ఎవరో మొబైల్ పైకి వెళ్ళి పెడతాం అంటున్నారు, ఒకసారి మాట్లాడండి. ఇక్కడికి వెళ్ళి పెట్టేస్తుంది, ఇక్కడ నుంచి అండి, ఇక్కడ నుంచి వదలండి. హలో సార్, వీడియో తీసుకోవాలి మీ ఫోన్ పెట్టండి. అమ్మా కరుణించమ్మ.